రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. అన్నదాతలు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అధ్యక్షతన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై మాట్లాడారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తున్నామని, 24 గంటలు విద్యుత్ను అందిస్తున్నామని తెలిపారు. రైతు వేదికలు నిర్మించి అన్నదాతలను ఆదుకునే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ నెల 27వ తేదీ నుండి రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం జమ చేస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 7,200 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు వివరించారు. అనంతరం పాలక మండలి చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ పుట్టా మధు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి ఈ వ్యవసాయ మార్కెట్ ఉన్నటువంటి సందర్భం నాకు తెలుసు. మరి ఈరోజు ఆరున్నర 7 సంవత్సరాలు కావాల్సిన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా 7 ఉంది. అయితే జరిగినటువంటి విషయాలను మర్చిపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మన శంకర్ నాయక మెడికల్ మాట చెప్పారు. ఎస్సీలకు రిజర్వేషన్, ఎస్టీలకు రిజర్వేషన్, మహిళలకు రిజర్వేషన్, అన్ని వర్గాలను గౌరవించాలనేటువంటి మరి మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగానే ఈరోజు ఒక ఎస్టీ సామాన్య వర్గానికి సంబంధించినటువంటి మరి మిత్రుడు ఈరోజు వరకు మార్కెట్ చేయడానికి ప్రమాదం స్వీకారం చేసే అవకాశం.